అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కాస్త మేము లేటుగా వచ్చినందుకు కూడా సారీ అండి. ఎందుకంటే ఈరోజు రామ లవ్ సీత సాంగ్ లాస్ట్ డే, అంటే దీంతో సినిమా కూడా పరిపూర్ణమైపోయిందండి. రిలీజ్కి 11th రావడానికి ఈ రోజుతో లాస్ట్ ఈక్వల్ టు గుమ్మడికాయ కొట్టేసి వచ్చేసాము. సో అందువల్ల లేట్ అయింది. సో ముందు మీ అందరికీ సారీ. ముందుగా తెలుగు ప్రేక్షకులకి, చిరంజీవి గారి అభిమానులకి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చిరంజీవి గారి అభిమానులకి, అభిమానంతో గుండె నిండా నింపుకొని వచ్చిన అభిమానులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి వచ్చిన అందరు పెద్దలందరికీ, ముఖ్యంగా మమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన కేటీఆర్ గారికి మేము కంగ్రాచులేషన్స్ సార్. మేమే థ్యాంక్ యూ చెప్పాలి మీకు. ఎందుకంటేనండి, ఒక వేదిక మీదకి రావాలన్నా, ఒక విషయాన్ని ప్రోత్సహించాలన్నా, అది ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రోత్సహించాలన్నా పెద్ద మనిషి అవనవసరం లేదండి. పెద్ద మనసు ఉంటే చాలు. ఆ పెద్ద మనసు ఉన్న వ్యక్తే కేటీఆర్ గారండి. ఇది ఎవరైనా గుండె మీద చేసుకొని నమ్మొచ్చు. అలాగే చరణ్ గారు, చరణ్ బాబు విషయానికి వస్తే సేమ్, తను కూడా ఎవరినైనా మనం ఏదన్నా ఒక విషయం అడిగినా, లేదంటే ఏదన్నా కావాలని అడిగితే జేబులోంచి డబ్బులు తీసిస్తాం, కానీ తను అవసరమైతే కడుపులోంచి కూడా తీసిస్తాడండి. అంత మంచి మనిషి చరణ్ బాబు. సో అందుకనే వాళ్ళిద్దరూ అద్భుతమైన మంచి దగ్గర ఫ్రెండ్స్ అయ్యారేమో, దగ్గర మనుషులు అయ్యారేమో అని చెప్పి అనిపిస్తుంటుంది. ఎందుకంటే వారసత్వం అనేది అసమర్థుడికి బరువు, సమర్థుడికి ఓ బాధ్యత. రాజకీయ రంగంలో కేసీఆర్ గారి వారసుడిగా కేటీఆర్ గారు, సినిమా రంగంలో చిరంజీవి గారి వారసుడిగా చరణ్ బాబు, ఇద్దరూ ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉండడం ఈరోజు చాలా ఈ వేదికే అందం, ఆనందం. వినయ విధేయ రామ అని ఇందాక చెప్తూ, ఈ సినిమా పేరు వినయ విధేయ రామ అని చెప్తూ ఇందాక అరవింద్ గారు ఎవరు మెన్షన్ చేశారండి, నిజంగా ఇది నిజ జీవితంలో కేటీఆర్ గారికి కూడా అదే వర్తిస్తుంది, వినయ విధేయ రామ. అందులో మూడు రౌద్రాలు ఉన్నాయి ఏంటనేది మీరు ట్రైలర్లో చూశారు. అలాగే ఇక చిరంజీవి గారి విషయానికి వద్దామండి. ఎందుకంటే పెద్దవారు మార్గదర్శకులు, వారి గురించి ఒక్క మాట మాట్లాడాలి. పెద్దవారిని ఇక్కడ పెట్టుకొని నేను సేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒక సమర్థుడు నిలబడితే 100 సమర్థులను నిలబెట్టడానికి అవకాశం ఉంటుందండి. దానికి నిట్ట నిలువు నిదర్శనమే చిరంజీవి గారు. ఆయన తన కెరీర్లో ఎన్నో దారులు ఎదుక్కుంటూ వెళ్ళిన ఆయన ఈరోజు తన వారసులకే కాదండి, ఎంతోమందికి రహదారి వేసి ఆయన నడిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. అలాగే ఆయనలో చాలా గొప్ప విషయం కూడా ఉందండి, ఆయన ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పోయినసారి ఇదే వేదిక మీద ఇక్కడే ధృవ ఫంక్షన్లో కేటీఆర్ గారి సమక్షంలోనే, అందరి సమక్షంలోనే పోయినసారి కూడా ఇక్కడే జరిగిందండి, ఇక్కడే మాట్లాడాము. ఒక అద్భుతమైన ఫౌండేషన్ వేసి, అరే నేను వెతకడం కాదు మీరు ఎదగండి అని కొన్ని రోజులు పక్కళ్ళారు ఆయన. మీరు ఎన్ని రికార్డులు కొడతారో కొట్టండి అన్నారు, కానీ ఆయన వచ్చి కొడితే దిమ్మదిరి బొమ్మలాడాడు, మొత్తం అంతా అన్ని రికార్డులు కొలగొట్టేసేసి ఛాలెంజ్ చేసి నవ్వుతూ నిలబడ్డారు ఆయన. అంటే అవురా రే వెళ్ళరా, వెళ్ళి మంచి సినిమా చేయండి వెళ్ళరా అని ఆయన వెనకాల సైరా అన్నాడు, మొత్తం అంతా ఉండిపోయిందండి. సో సైరా అని హెచ్చరిస్తున్నారు. సో సార్ మీరు ఎప్పుడు అలానే ఉండాలి, మీరుంటేనే మేము మెలుగుగా ఉంటాం, మీరు లేచినప్పుడల్లా మేము లేచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సినిమా విషయానికి వస్తే వినయ విధేయ రామ, ఈ సినిమా విషయానికి వస్తే ముందు మాట్లాడాల్సింది అజర్బైజాన్. అజర్బైజాన్ కంట్రీ గురించి మాట్లాడాలండి. దానికి అజర్బైజాన్ కంపెనీ పేరు, సో అక్కడ వాళ్ళ టీమ్, ఆర్మెన్ కంపెనీ టీమ్ అండ్ ఆ గవర్నమెంట్కి, అక్కడ మనకు సపోర్ట్ చేసిన పీపుల్కి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాలండి. ఎందుకంటే ఈ ఇందులో ఉన్న కొన్ని ఎపిసోడ్స్ మొత్తం అక్కడే మనం షూట్ చేశాము. తరువాత ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, మీరు చూస్తారు వివేక్ ఓబ్రాయ్ గారి దగ్గర నుంచి
ప్రశాంత్ గారి దగ్గర నుంచి బ్రదర్స్ అందరూ, ఆర్ఎన్ రాజేష్ ఎక్సెట్రా ఎక్సెట్రా బ్రదర్స్ మొత్తం, అలాగే స్నేహ గారు, మధుమిత అండ్ హిమజ, ప్రవీణ మొత్తం, వదినలు కానీ ఏ టు జెడ్ మొత్తం ఆర్టిస్టులు అందరూ, అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో హేమ గారు చేశారండి ఒక క్యారెక్టర్, లైఫ్లో మీకు చాలా దగ్గరగా ఉండే క్యారెక్టర్, మీరు చూస్తారు ఆనందించడమే కదా ఆ క్యారెక్టర్ని చూసి చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, నా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, డ్రైవర్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి, మేనేజర్స్ దగ్గర నుంచి, నా టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కళ్ళు, మేకప్ అసిస్టెంట్స్ మొత్తం ఏ టు జెడ్, ఎవరిని మర్చిపోయినా సరే సారీ సార్, అందరూ క్షమించాలి, గ్యారంటీ, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవి గారు, ఆయన నా ట్రావెల్ 5 మూవీస్ నుంచి జరుగుతూ ఉందండి, 5 సినిమాలు 5 అద్భుతాలు, ఇది 5వ సినిమా, దీన్ని కూడా అద్భుతం అనేసానండి, గ్యారంటీ మీరు చూస్తారు అలానే ఫీల్ అవుతారు. అలాగే రత్నం గారు, అద్భుతమైన డైలాగులు రాసే రత్నం గారు, నా కథకుడు, ప్రతిదీ నా వెనకాల నడిపించే వ్యక్తి అండి. అలాగే నా కెమెరామెన్ రిషి పంజాబీ అండ్ ఆర్థర్ విల్సన్, వారికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఈ సినిమా మొత్తం యాక్షన్ చేసింది కనల్ కన్నన్, మీరు చూస్తారు స్క్రీన్ మీద, చూసిన రోజు మీరు మాట్లాడతారు, ఓకే అండి. సో అలా నా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, అలాగే చంటి గారు నా ఎడిటర్ తమ్మిరాజు, అండ్ ప్రేమ రక్షిత్ నా డాన్స్ మాస్టర్, శంకర్ మాస్టర్ అండ్ శోభి శేఖర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అందరూ అద్భుతంగా చేశారండి. ఏంటనేది కూడా చూస్తారు. వీళ్ళందరికీ ముందు సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పాలండి, ఎందుకంటే మేము ఏ పరిస్థితుల్లో సినిమా చేశాము అనేది మీరు రేపు చూసిన తర్వాత చెప్తారు. ఇక చరణ్ బాబు విషయానికి వస్తే, ఫైనల్గా ఈ సినిమాలో ఆయన ఆర్టిస్ట్గా ఏంటి అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద, ఇప్పుడే మీరు 2 మినిట్స్ ట్రైలర్ చూశారు, రేపు సినిమా చూస్తారు, అప్పుడే మీరు మాట్లాడతారు తప్పకుండా. ఇక ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ ఒక్క హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకొని సినిమా చూడండి. థ్యాంక్ యూ, మీ బోయపడుతుంది.